మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వికారీనామ సంవత్సరంలో అధికారం మార్పు, తెలుగు రాష్ట్రాలు మారుతాయని కాలజ్ఞానం. తన మాట తప్పదని నాడే చెప్పిన బ్రహ్మంగారు. తెలుగు కాలజ్ఞానిగా పేరున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తు గురించి 400 సంవత్సరాల నాడి చెబుతూ ఇప్పటి రాజకీయ పరిస్థితులను ప్రస్తావించారట. అందుకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన తన కాలజ్ఞానంలో వికారి, చంద్రదోషం, రాజన్న రాజ్యం వంటి పదాలను ఆనాడే వాడారు. తెలుగు రాష్ట్రమున మార్పులొచ్చినయా, చంద్రదోషము నాడు వేడనయా, రాజన్న రాజ్యంబు వచ్చినయా, తప్పదు నా మాట నమ్మండయా అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కొన్ని వాక్యాలు ఉన్నాయి. రావాలి జగన్, కావాలి జగన్ అన్నట్లే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా జగన్ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. అది కూడా మామూలుగా కాదు, భారీ మెజారిటీతో. 10 కాదు 20 కాదు, ఏకంగా 150 స్థానాల్లో ఫ్యాన్స్ గాలి వీచేలా చేశారు. ప్రజల తీర్పుతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. తనపై ఎంతో నమ్మకంతో తమ ఓట్లు వేసి గెలిపించినందుకు జగన్ థ్యాంక్స్ తెలుపుతూ వారికిచ్చిన హామీలు నెరవేరుస్తానని తెలియజేశారు. ఎన్నికల ఫలితాల్లో జగన్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులుగా తండ్రులు పనిచేసిన వారి కుమారులు ఇప్పటి వరకు ముఖ్యమంత్రులైన సందర్భాలు లేవు. ఎన్నికల్లో ఘన విజయంతో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి కొత్త రికార్డు సృష్టించనున్నారు వైఎస్ జగన్. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే ముందు అనేక మంది నేతలు ఉమ్మడి ఏపీకి సీఎంలుగా పనిచేశారు. పివి నరసింహారావు, ఎన్టీ రామారావు, కాసు బ్రహ్మానందరెడ్డి సీఎంగా పనిచేసిన, వారి వారసులు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా పనిచేసిన సీఎం స్థాయి వరకు ఎదగలేకపోయారు. కానీ ఆ సెంటిమెంట్లు, పాత రికార్డులు జగన్ చెరిపివేశారు. ఈ నెల 30న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.